తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటుంది. శ్రమానంతరం కొన్ని పనులు పూర్తి చేస్తారు. బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. ఇంటా బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. భూమి తగాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. ప్రతిరోజు ప్రతినిత్యం సర్పదోష నివారణ సూనంతో స్నానం చేయటం వలన సర్పదోషాలు పోతాయి. ముఖ్య విషయాల్లో పెద్దల సలహాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారాలను విస్తరిస్తారు. వివాహ ఉద్యోగ యత్నాలు నిదానంగా సాగుతాయి. సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి. సంతానం నుండి కీలకమైన సమాచారం అందుకుంటారు. విందులు వినోదాల్లో శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. వస్తులాభం గోచరిస్తుంది. ఈ వృషభ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టముఖ ధైర్యంతో దీపారాధన చేయటం, ఓం నమ శివాయ పుత్రులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఇది కార్తీక మాసం కనుక విశేషమైన సుఫలితాలు ఉంటే కనుక ఈ యొక్క సూచన చేయటం అనేది జరుగుతుంది.